కామరెడ్డి మున్సిపల్ కేంద్రంలో విలీనమైన గ్రామాలతో పాటు మరో రెండు గ్రామాలైన సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేయాలని రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం లింగాపూర్ గ్రామంలో తీర్మానం చేసిన విధంగా ఈ నెల 20న రాజీనామా చేయని ఎడల వారి ఇళ్లను ముట్టడించి రాజీనామా చేయించేందుకు సిద్ధంగా ఉండాలని టేకురియాల్ గ్రామ రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ పంచాయతీ వద్ద శుక్రవారం సమావేశమై చేశారు. తీసుకొచ్చిన విషయం ఏంటంటే రండి రండి అని తీసుకొని రావడం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే తానొచ్చు తాను వెళ్ళి టైంకు పోతానే విధానంలో ఉండాలి తప్ప మళ్ళీ ఆడిపోయిన తర్వాత చాలా మంది ఇప్పుడు అన్నగారు కూడా రమణానగర్ కూడా మనకి ఎంతో టైంకు ఇస్తున్నాడు, టైం పెంచి కూర్చుంటున్నాడు ఆయన ముందుగా మన కోసం. ఇప్పుడు ఆయన అనుకుంటే ఆయన భూమిని ఎంతో ఈజీగా ఆయనకి తీసేసుకొని నా తోడు లేదు ఏం లేదని చెక్ చేసుకుంటే తాకత్ ఆయనకు ఉంది. కానీ ఆయన మన కోసం తల్లాడినప్పుడు మనం ఆయన పిలిచి మనం ఆయన పోతే మనకు భూమి మనకు దక్కుతాయి, లేకపోతే కష్టంలో పడతాము. మరొకటి ఏంటంటే నేను శ్రీనివాస్ అని కాసాగు శ్రీనివాస్ అని ఆయన చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. నిన్న అందరు ముందుగానే ఆ సభలోనే ఆయన ఏమన్నాడంటే మొత్తం మీద నేను ఇప్పుడంటే ఇప్పుడే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మీ రైతు మన సమన్వయ కమిటీ ఉంది కదా, ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నేను ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సంసిద్ధంగా ఉన్నా, ఇప్పుడంటే ఇప్పుడే నేను రాజీనామా చేస్తాను అనే ఉద్దేశంతో ఆయన డిక్లేర్ ఇచ్చింది మొత్తం. ఆ రకంగా అందరు కౌన్సిలర్లు బీజేపీలు రెడీ ఉన్నారు, 7 కౌన్సిలర్లు కూడా రెడీ ఉన్నారు. వాళ్ళు కూడా భరత్ అని ఇంకా సుష్మా వేరే ఉన్నారు, వాళ్ళు ఎందుకు వచ్చినాయి అందరూ శ్రీమతిశేఖర్ రావు ఆయన కృష్ణాజీరావు వీళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళు రాలే కదా, వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళు కూడా మద్దతు చేస్తే వాళ్ళ గ్రామంలో వాళ్ళకు సంబంధించిన వార్డులో వాళ్ళు ఏకగ్రీవంగానే చేసుకోవచ్చు. ఈ తీర్మానంలో ఒకవేళ ఈ కౌన్సిలర్లు అతను రాజీనామా చేసినా కానీ మనం ఎక్కడ యాక్సెప్ట్ చేయిస్తాం చేయనీయం. ఎందుకంటే అక్కడ మనం కమిషనర్ని కలుస్తాం, కమిషనర్ యాక్సెప్ట్ చేసిందనుకో అతను కూడా చెప్పా మామూలు విషయం కాదు ఆయన యాక్సెప్ట్.